नमस्कार बाबू रात्रंत चली ज्वर पनी पूर्त सायंत्र बाबू पिल्ल तप पिंपे को वैस पिने बाबू जन बाबू गार चूस्ते पंपक तप पंट डबू इंटेगा आ रोज मुत्याल इंटर मुत्याल मुत्याल अदे बाबू आ रोज डबू ना दारे कदा पीलि अगर दिवाण इच्छा इकड़ा इच्छे नाके कदा अब आ मुत्यालम अंत स्पष्ट मुत्यालम्मा दाने दिवाण मन कटे पाटे मनिवा मनिवा पशुवा ने मन पशुवा आट ने अड़गन पगर लेनी नोर विपते पगर बोत तेग बल तेग नरकना सर देवु चुको चुव इक चूपस्नावा एवर तो माटडुतुन्नावा अयार तल पति मंचल पट्टे उंटना गुड़सल दाखी नोर मुसकने अयार अय्यावर की अय्या मंच चडलो मनुष्य कल्लुं निज चूड़े गुड्डीवा नम्मक कड़पल मीद कटे कसाईवा वीला अय्यू वीला अय्यावर की अय्या मंच चडल मनुष्य निजं कल तो चूड़ी गुड्डीवा नमक कड़पल कटे कसाईवा वीला वीला अय्यू अय्यावर की अय्या मंच चडल मनुष्य अय्यावर की अय्या मंच चडल मनुष्य निजं कल तो चूड़ी गुड्डीवा नमक कड़पल कटे कसाईवा वीला वीला अय्यू प्राणं क्षण प्राण तीस्ते नी प्राण का
ఉన్నంత కాలం నువ్వు ఏడుస్తూ బ్రతకటం, నీ బ్రతుకు చూచి లోకం నవ్వటం, ఆ లోకాన్ని చూచి నువ్వు ఏడవటం. అంతకు మించి ఏం చేయలేరుగా. కానీ దానికి ముందు ఒక్క మాట చెప్పండి, నేను చేసిన తప్పేమిటి? తప్పు మా ఉప్పు తింటూ మా దయాభిక్ష మీద బ్రతుకుతూ మా మీద ఎదురు తిరుగుతావా? ఎదురు తిరిగింది మీ మీద కాదు, అన్యాయం మీద. అన్యాయం? అన్యాయం కూటి గట్టి లేని వాళ్లకు పొలాలిచ్చి ఒక దారి చూపించటమా, మా పంతలు ఉండటానికి చోటి పెట్టమా? అసలు మేమనేది లేకపోతే మీరెక్కడుండేవాడు? అంతవరకే మీకు తెలుసు ఈ నాలుగు గోడల మధ్య మీరు చూసిన ప్రపంచం ఇంతే. మేము మేము అంటున్నారు, మేము లేకపోతే మీరు లేరు అంటున్నారు. అసలు మేము లేకపోతే మీరుండగలరా? మీరు ఎలా బ్రతుకుతున్నారో, ఎవరి మీద బ్రతుకుతున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు బ్రతుకుతున్నది మా మీద, మా చెమటతో మీరు నెత్తురు నింపుకుంటున్నారు, మా నెత్తురుతో మీరు విందులు చేసుకుంటున్నారు, మా కష్టార్జితంతో మీరు మనుషులలాగా బ్రతుకుతున్నారు. మీరు బ్రతుకుతున్నది మీకోసం, కానీ మేము మా కోసం బ్రతుకుతూ మిమ్మల్ని కూడా బ్రతికిస్తున్నాం. ఈ ఆస్తులు ఐశ్వర్యాలు చూసుకుని మురిసిపోతున్నారే కానీ ఇవన్నీ మీరు కానీ మీ వాళ్ళు కానీ వచ్చేటప్పుడు పట్టుకురాలేదు. ఆ రోజుల్లో బలవంతులు గనక మావని సొంతం చేసుకున్నారు. ఈ నిజాన్ని తెలుసుకోండి. దేవుణ్ణి కూర్చోబెట్టిన రథమైనా లాగేవాడు లేకపోతే కదలని తెలుసుకోండి. కోట్లు ఖర్చు పెట్టి భవంతులు కట్టవచ్చు, కానీ రాయి కొట్టి సున్నం పెట్టేవాడు లేకపోతే ఆ రాళ్ళు రాళ్ళుగానే ఉండిపోతాయన్న సంగతి మర్చిపోకండి. మేడి పట్టి పొలం దున్నేవాడు లేకపోతే మీ పొలంలో రాళ్ళు కూడా పండవని తెలుసుకోండి. అందమైన గదుల్లో కూర్చొని మేము గొప్పవాళ్ళం గొప్పవాళ్ళం అనుకోవడం కాదు, మనిషిగా బయటికి రండి. మేడి పట్టి సాగు చేసి 10 మందికి అన్నం పెట్టండి, లేదా తుపాతి పట్టి ధైర్యంగా నిలబడి దేశాన్ని కాపాడండి. అప్పుడు గొప్పవాళ్ళంటారు. మీరేమి చెప్పుకోనక్కర్లేదు, ప్రజలు ప్రపంచం మిమ్మల్ని మనిషిగా మహాత్ములుగా గుర్తిస్తుంది. దేవుణ్ణి కూర్చోబెట్టిన రథమైనా లాగేవారు లేకపోతే కదలదని తెలుసుకోండి. ఈ ఆస్తులు అంతస్తులు వచ్చేటప్పుడు మీరు కానీ మీ వాళ్ళు కానీ పట్టుకురాలేదు, నిజం తెలుసుకోండి. మేము లేకపోతే మీరు లేరు అంటున్నారు, మేము లేకుండా మీరుండగలరా? మేము మా కోసం బ్రతుకుతూ మాతో పాటు మిమ్మల్ని కూడా బ్రతికిస్తున్నాం. ఎవరు చేశారు ఈ దారుణం? ఎవరు చేశారా? నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను అన్నారుగా, చేశారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు పరామర్శించడానికి వచ్చారా? నిజంగా నాకేమీ తెలియదు. రాత్రి అలాగే అనుకున్నాను, నా ఒక్క మాటకు బదులు చెప్పకపోతే నిజంగా మీకేమీ తెలియదని అనుకున్నాను. కానీ మీకంతా తెలుసు, మీకంతా తెలుసు. నే చెప్పిందంతా విన్నారు, ఇది నాకు నీతులు చెప్పడమా అనుకున్నారు. మీరు చేయదలుచుకున్నది చేశారు. తనను ఏదైనా చేస్తేనే పాము పగపడుతుంది, చేసిన వారినే కాటు వేస్తుంది.
मिम्मली नदीपेमी पोटन पे इधना नीति इप्कना कड़प मंट चलारी पग तेरी इंतवरकू मन जंतु वेटाड़ेवा इप्पुडु मनुष्युल्नि कूडा मोदलुपेट्टा अंत विषयंगा उंदा मीकु काक ये तरंलोनू ये व्यक्ति मीद पड़ने मत्त नी मीद पड़िते आ अवमानानि भरिंचि वाळ्ळनि प्राणालतो उंचडं मन वंश गौरवानिकि अप्रतिष्ठ मन प्रतिष्ठ कोसं वाळ्ळनि सजीव दहनं चेयटं न्यायमेन सारा मन मुंदु मार्पाडे हक्कु वाळ्ळकि लेदु ए वारु मनुष्युलु कारा कादु मन बानिसलु मन उपतिंट मन मेद ब्रतको मन पड़ने वाली मन कने निरक ने डबू मन बलहनता काकाराय मन बुद्धि अहंकार मन कल्लू कपे रात्रि इनालू ने निजोजु मन कल्लु तेरिपिंचे पाट मन अंटे मी पेद्दलु मिम्मल्नि मीरु नन्नु दारि तप्पिंचारु ईनाडु कल्लु तेरिचि नेनु ए दारिलो उन्नानो चूसुकुंटा इंतकालं मीरु चेप्पिंदि वेदं यागवे मन बतकत पेदवा रेखल मीद तिंट कष्टाजित तरक्त वाल पशु चूस्त बारिश यथार्था वाणु का बारि मनल ने कुर्चोबे इंत वाला वाली की मन बारि चारा वरक वा नीतो वंश प्रतिष्ठ पो रोज अंके नीलो मारपचि नीतो माटवल अवसर आगे चे तु अभी चपावे का राजेन्द्र एवरों माटावो कंडो का नेरा अमायक ने अन्यायंग हिंसा मनि चमायकरा तन तंड्री पोगट పోయిన తండ్రిని ఎలాగో ఇవ్వను కనీసం క్షమాపణైనా చెప్పుకుందాం పదండి మనకున్నది ఆవేశం ఆ తర్వాత ఆలోచిస్తాం తలలు దించుకుంటాం ఆ ఆవేశమే ఇంత దూరం మనల్ని తీసుకొచ్చింది ఆ అహంకారమే మనలో మానవత్వాన్ని చంపి మన అంతస్తులే మనల్ని ప్రజల నుంచి దూరం చేసింది పదండి రాజేంద్ర असल रंगपुरी राजवंशा की तरतरा प्रतिष्ठाद तरवने वंश में इंतरू ले अला सर आनी गौमे इंत रंगपुरी वंश मर्याद बैठवाड़े रोज रोज की पतनम वंश प्रतिष्ठ असल उन्नदे नरक वेसे प्रति अड़ ना नरक बैठक की दोस्तानी संस्थान पेदवाड़ नेत्र तागे कटे बैठक की वे मंत्री दुरक चावे सत्य मन जैसे पापाल आशिक्षा पेम तपू ले आखिर सारी
ఒక్కసారి గడపదాడితే మళ్ళీ తిరిగి రావడానికి వీలే నా కొడుకనే కాదు ఈ సంస్థానంలో ఒక మనిషిగా కూడా ఆ అర్హత కోల్పోతా నేను అదే నిర్ణయంతో పెడుతున్నా ఏదో ఒక రోజున మీరు ఈ గడప దాటి రాక తప్పదు నేను తిరిగి వస్తానని మీరు కల్లో కూడా అనుకో उपन्यासारिवासी पुल मुख गुच्छुकुंटे अम्मो अने वारे अला आयन आ मट्टी कोंपल्लो उंटारा कल कष्ट पाल पंचकोनी साले मुग्गु तीसुकेल्लवय्या सुखाली मर्चिपोई इन अल्लू कष्टपल वाला बाधपड़ा आयु की दी क्षमापण आय अंत दिगरा अंत जोली आय सत्यकने वरकू मनुष्यंतन गुर्ति वरकू ने उठा मेतनी पट्टु पुरुपुल मेद हाईगा पड़कुने अकड़ेक्कड़ पड़कुंटाडु एला उंटाडु चेप्पंडी चाला बाधगा मिम्मल्नी स्थिति की तेच्चिंदी नेनु ఆనాడు నేను అలా తొందర పడకుండా ఉండుంటే ఇంత త్వరగా కళ్ళు తెరిచి ఉండేవాణ్ణి కాదు రాధ నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు తెలుసు మా కోసం తరతరాల మీ ఆస్తిని తండ్రి గారిని వదిలిపెట్టొద్దు వెళ్ళిపొండి అనాలనుకుంటున్నా అంతే కదా రాధ ఇంతకాలం సుఖపట్టంలోనే సుఖం ఉందనుకున్నా కానీ ఇప్పుడు కష్టపట్టంలో కూడా సుఖం ఉందని తెలుసుకున్నా మీరందరూ ఏకమై నన్న అనుభూతికి దూరం చేయకండి चुस्ते स्वराज्य प्रकटी విదేశీ పర్యటన అనగానే చిన్నబాబు గారు గుర్తుకొచ్చారు అందరూ కలిసి వెళ్ళాలనుకున్నారుగా ఆయన అలా వెళ్ళిపోయారు అయ్య గారు బాధపడుతున్నారు అయ్యా ఈ పంతం పోవాలంటే తమరోసారి అలా వెళ్ళొస్తే వచ్చేసరికి చిన్నబాబు గారు ఇంట్లో ఉంటారు కొన్నాళ్ల పాటు తమకి బాధ తప్పినట్టు ఉంటుంది ఉంటుందండి అయ్య గారు ఏమే పెద్దయ్య గారు లండన్ వెళ్ళడం చూసి చిన్నయ్య గారిని ఇంట్లో పెట్టుకున్నావా
పెద్దయ్య గారు ఉండుంటే రమణమ్మలాగా నిన్ను చెట్టు కట్టి సజీవదానం చేసి ఉండేవారు. ఇప్పుడు ఆయన వచ్చినా ఊరుకో నిన్ను. నా మాటను ఇప్పటికే ఊరంతా గప్పమంటుంది. ఆయన వస్తే పంపించేయి, ఆయన బయట పంపించేయి. సరే నీ కర్మ. అమ్మాయి రాధా, ఏమిటి పిన్ని? ఇవిగోనమ్మ మామిడికాయలు. నేనే అడుగుదాం అనుకున్నా పిన్ని. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఏమిటది? నెల తప్పేవాటగా రాజాగారి అబ్బాయిని ఉంచుకున్నావటగా. వదినే, ఈ పాలు తీసుకో. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏమిటో వదినే, నీరసంగా ఉంది. అయినా అలాంటి పని ఎందుకు చేసావమ్మా నువ్వు? ఏమిటది? మూడో నెలలు కడుపు తెంచా ఉంటగా. నేను వినలేదు. వాళ్ళు ఇలా మాట్లాడటానికి అవకాశం కలిగించింది. వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. అవును రా, ఆడది మగాడు ఒక చోట ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూశారు, విమర్శించారు. అదే భార్య భర్తలైతే? రాధ, ఎందుకు అలా ఉన్నావు? ఎక్కడో భవంతుల్లో ఉంటూ పరమాన్నం తినే మీరు. రాధ, పూరి పాకుల్లో ఉన్నా భవంతుల్లో ఉన్నా తలదాచుకోవటానికి, అన్నం తిన్నా పరమాన్నం తిన్నా కడుపు నింపుకోవటానికి మనిషి ఎక్కడ ఉన్నాడనేది కాదు ప్రశ్న, ఎక్కడ తృప్తిగా ఉండగలుగుతున్నాడు అని. నా జీవితానికి పరిపూర్ణమైన తృప్తి ఇక్కడ కలిగింది. అమ్మా అమ్మా, ఏమిటమ్మా ఇవన్నీ? నువ్వు ఊరికి వెళ్తున్నాను అంటే చాలు, అవి ఇవి అన్ని మూటగట్టి టిఫిన్ కారు నిండా పెడతావు. మోసుకెళ్తాను, మనిషిని కూడా పెట్టుకోవాలి. చాలేరా, ఊరుగాని ఊరు వెళ్తున్నావు. ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి అక్కడ ఏం దొరుకుతుంది చూడు. ఇందులో కొత్త ఆవకాయ పెట్టాను, ఇందులో గోంగూర పచ్చడి పెట్టాను, ఇందులో మాగాయి, అందులో ఉసిరిగాయి, అంతేనా అమ్మా? నువ్వు సర్దిన సామాన్లన్నీ బస్సులో పెడితే టూరిస్టులు కూర్చోడానికి జాగా ఉండదు, అందరూ వెనకబాలు రావాల్సిందే. చాలేరా, నీ బేడా పడ నువ్వు. అమ్మా, పెట్టి బెడ్డింగ్ సర్దావా? ఏమిట్రా హడావుడి, వచ్చినంతసేపు పట్టదు వెళ్ళిపోవడానికి, ఏమిటా తొందర? ఏం చేస్తావమ్మా, చేసే పని అలాంటిది. సరేగారి విడేడి గణపతి గారు, శాంసంగ్ కంపెనీ వారు రెడీమేడ్ దుస్తులు మీరు అతి సుందరంగాను అతి సున్నితంగాను కనిపించాలంటే శాంసంగ్ కంపెనీ వారు రెడీమేడ్ దుస్తులే ధరించండి, అంతేనండి. ఆపరాని మాట, ఎన్నాళ్ళ నుంచి రెడీమేడ్ దుస్తులకు ఏజెంట్ గా పనిచేస్తున్నావు? ఇవన్నీ ఏమిట్రా? అమ్మగారు అబ్బాయి గారికి కుట్టించిన నూతన వస్త్రాలు రొడ్డడం. పెళ్లిక ఎందుకమ్మా ఇవన్నీ? ఎందుకేమిట్రా, పది మందిలో తిరిగేవాడి, ఈ మాత్రం బట్టలైనా ఉండద్దు. సరే, ఇలాగైతే వచ్చిన జీతం ఈ బట్టలకి ఇంటద్దుకే సరిపోతుంది, అంతేనా? ఏం పర్వాలేదు, ఈ రోజుల్లో ఏ మనిషికైనా విలువిచ్చేది కట్టుకునే బట్టల్ని బట్టి, ఉండే ఇంటిని బట్టి. రాము, ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఎవరి దృష్టిలోనూ తక్కువగా కనిపించడానికి వీల్లేదు. యువరాజులాగా కనిపించాలి, అంతే అంతేరా నే కోరుకునేది. అమ్మా, ఎందుకమ్మా అలా బాధపడతా? నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనమ్మా. అమ్మా చూడు, నేనేం చేస్తే నీ మనసుకు సంతోషంగా ఉంటుందో అది చేయటానికి నేను ఎప్పుడు వెనకాడనమ్మా. ఎరా గణపతి. అంతేగా మరి, ఏమన్నా? ఏమన్నానా? అంతేగా మరి. నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సాన్ని, క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపేది వయసు.